ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఉత్తర్వుల రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ సెంటర్లో నిరసన చేపట్టారు. నిరుద్యోగులందరూ ఇంద్రపాలెం లాకుల దగ్గరకు చేరుకుని ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇళ్ళ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో 40,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పదవి విరమణ చేయాల్సి ఉందని, ప్రభుత్వ నిర్ణయంతో 40 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రతి సంవత్సరం 6,500 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేటికి 3 సంవత్సరాలైనా అమలు చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అన్ని రంగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగ వయోపరిమితి, మన పదవీ విరమణ వయోపరిమితిని 60 నుండి 60 సంవత్సరాలకి చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈవేళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిరుద్యోగులని నిలువురా ముంచేసేటువంటి నిర్ణయం కేవలం ఉద్యోగుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సంక్షోభం కోసం అని చెప్పి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం కోసం అని చెప్పి 50,000 మందికి పదవీ విరమణ ప్రయోజనాలు 2-2.5 సంవత్సరాలు వాయిదా వేసుకోవడం కోసం అని చెప్పి ఈ రోజున నిరుద్యోగ వ్యతిరేక వైఖరిని ఈ జగన్మోహన్ రెడ్డి జమానా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ నిర్ణయంతో నిరుద్యోగులందరూ కూడా ఇంతకాలంగా వేచి చూసినటువంటి ఉద్యోగాలు 2 ఏళ్లకు కూడా మళ్ళీ ఏ నోటిఫికేషన్ రాదు అనేటువంటి పద్ధతిలో నిర్వీర్యం నిర్వేదం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పదవీ విరమణ పెంపుదల ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజున 25,000 పోస్టుల దగ్గరగా ఖాళీగా ఉన్నాయన్నారు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 2,30,000 మంది పోస్టుల దగ్గరగా ఖాళీగా ఉన్నాయి. 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ శాశ్వత ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేటువంటి పద్ధతిలో మీరేదైతే ఎన్నికల నాడు హామీ ఇచ్చారో, పాదయాత్ర నాడు హామీ ఇచ్చారో, ప్రతి జనవరిలోనూ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పింది. ఈ 2.5 ఏళ్లలో ఏం అమలు చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల ఈ యొక్క 62 సంవత్సరాల పెంపుదల ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలి, నిరుద్యోగులకు సమైనటువంటి అన్ని రకాల నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి తగ్గించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి శివరామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన కాకినాడలో చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి శివరామకృష్ణను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి తగ్గించాలని, ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువత ఆధ్వర్యంలో, యువ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము చేయాలనుకున్న నిరసన కార్యక్రమానికి అడుగడుగున అడ్డుకు తగులుతూ మా నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి బయటికి వెళ్ళని పరిస్థితి ఏర్పాటు చేసేది ప్రభుత్వం. మేము ప్రధాన డిమాండ్గా 62 సంవత్సరాలు ఉన్న వయసు ఉద్యోగ విరమణ వయసుని 60 సంవత్సరాలే తగ్గించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అనేది తీసేయమని చెప్తున్నాం. అలాగే ఈరోజు 235,000 ఖాళీలు ఉన్నాయి. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. గతంలో ప్రకటించినటువంటి పోస్టులు కూడా తేదీలు ప్రకటించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం.
ఇది మా ప్రధాన డిమాండ్గా ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తుంటే ఓవరాల్గా మా నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి నిరసన కార్యక్రమానికి వెళ్ళకుండా చేస్తున్న ఈ జగన్ గారి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని మేము నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇవాళ మమ్మల్ని ఆపొచ్చు కానీ ఈ కార్యక్రమాన్ని ఎంత ఉద్యమం వరకు అయినా ఎంత దూరం అయినా తీసుకెళ్ళడానికి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా యువతకి విద్యార్థులకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఘంటాబద్ధంగా జగన్ వారి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. దీని మీద వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకుని వాళ్ళు సామరస్యంగా సమస్యను తీర్చినట్టయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, లేకపోతే ఎటువంటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మా పార్టీ తరపు నుంచి మేము తెలియపరుస్తున్నాం. నా పేరు గాజు శివరామకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి. ఈరోజు ఏదైతే యువజన నిరుద్యోగ సంఘాలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, అదేవిధంగా అన్ని సంఘాలు కూడా కలెక్టరేట్ ధర్నా తలపెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో నిరుద్యోగుల్ని నిలువరించాలనే ప్రయత్నం చేస్తూ కాకినాడ మొత్తం కూడా ఏదో ఇక్కడ ఏదో యుద్ధ వాతావరణం సృష్టించి పోలీసుని ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతి ఒక్కరు సామాన్యుల్ని ప్రతి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఈరోజు పోలీసులు. మరి ఈ దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఆల్రెడీ గత 15 రోజులుగా యువకులు, నిరుద్యోగులు అందరూ చెప్తూనే ఉన్నారు, మేము ఈరోజు 10వ తారీఖున ధర్నా చేయబోతున్నాం, మా సమస్యలు పరిష్కరించండి అంటే ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారో ఏమని డిఎస్సి ప్రతి సంవత్సరం తీస్తానని ఇచ్చారు, అదేవిధంగా 230,000 గవర్నమెంట్ ఉద్యోగాల్ని మరి పూర్తిగా మేము ఒకే ఒక నోటిఫికేషన్తో పూర్తి చేస్తామని కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఒకటి కూడా హామీ చేయకుండా తీర్చకుండా మరి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు మేము అందరూ ప్రశ్నిస్తుంటే పోలీసు శక్తిని ఉపయోగించి మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మేమేమైనా నక్సలైట్లమా, మేమైనా టెర్రరిస్టులమా, ఎందుకు మమ్మల్ని నిలువరిస్తున్నారు? మాకు రాజ్యాంగం ప్రశ్నించే హక్కు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఖచ్చితంగా సరే మేము ఈరోజు కాకపోతే రేపైనా సరే మిమ్మల్ని అడ్డుకుని తీరుతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్లు సాధిస్తాం. ఏదైతే నిరుద్యోగులకి నోటిఫికేషన్ కావాలో అది వచ్చేంత వరకు కూడా మేము ఎవరం కూడా నిద్రపోయే ప్రసక్తే లేదని కూడా తెలుగు తరఫున మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. యనమల శివరామకృష్ణ, తెలుగు అధ్యక్షులు, కాకినాడ పార్లమెంట్. జిల్లాలో రైతులకు సాగునీరు అందించే విధంగా ఏలేరు కాలువ క్రింద చేపట్టిన ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలేరు కాలువకు సంబంధించి జరుగుతున్న ఆధునీకరణ పనులు ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో వరదలు కారణంగా కూలిపోయిన పలు వంతెనలను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబుతో కలిసి పరిశీలించి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట గొల్లప్రోలు జడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల నాగలోవరాజు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఇరిగేషన్ ప్రత్యేక అధికారి ఎన్ కృష్ణారావు, ధవళేశ్వరం ఎస్ఈబి రాంబాబు, ఏలేరు కాలువ ఇరిగేషన్ ఈఈడీవి రామ్ గోపాల్, డీఈలు ప్రశాంత్ బాబు, జి శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో శనివారం జరగనున్న అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమునకు జిల్లా అధికారుల పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజామున 12:35 జరగబోయే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 1560 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని కళ్యాణ ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. మంత్రి వేణుగోపాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రతువులు నిర్వహించనున్నారు. Thank you.
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పరిపాలన మరియు ఆర్థిక నియంత్రణ కేంద్ర రిజిస్ట్రార్ వద్ద ఉన్నందున ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం చాలా పేలవంగా మారిందని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు అంగగీత విశ్వనాథ్ పార్లమెంట్లో కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పరిపాలన మరియు ఆర్థిక నియంత్రణ కేంద్ర రిజిస్టార్ వద్ద ఉందని, ఏ రాష్ట్ర ప్రభుత్వాధికారి వాటిపై ఎటువంటి నియంత్రణను కలిగి ఉండరాదని చట్టం స్పష్టం చేయడంతో ఈ విషయమై రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కార్యాలయాలు గాని లేదా అధికారులు గాని లేనందున వీటి యొక్క పని ఆన్లైన్ లేదా కరెస్పాండెన్స్ ద్వారా నిర్వహించబడుతుందని అన్నారు. దీని కారణంగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం చాలా పేలవంగా మారిందని, ఈ సంఘాల బలోపేతానికి మరియు సొసైటీల సమీక్ష వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పరిపాలనా కేంద్రం నియంత్రణలో ఉంది. వీటి విషయంలో రాష్ట్రాలకు ఎటువంటి సలహాలు లేదా ఫిర్యాదులు ఉంటే కేంద్ర సంస్థకు తెలియపరిస్తే వాటిపై తక్షణ చర్య తీసుకుంటామని తెలిపారు. శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హానరబుల్ మినిస్టర్ గివ్ ఎలాబరేట్ రిప్లై. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ది హానరబుల్ మినిస్టర్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈస్ ద సెంట్రల్ రిజిస్టర్ విత్ ది లా మేకింగ్ ఇట్ క్లియర్ దట్ నో స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ కెన్ వీల్డ్ ఎనీ కంట్రోల్ ఆన్ దెమ్. There is no officer or office at the state level, and most of the work is being carried out either online or through correspondence, due to which the grievance redressal mechanism has become very poor. Sir, while the system for state register societies include checks and balances, multiple layers to ensure transparency in the process, these layers do not exist in the case of multi state society. Instead of the board of directors control all finance and administration, have the ministry has taken any steps to review the system and strengthen the societies? Thank you, sir. Manni Sapati Mahoday, multi state cooperative society ye hamara kendra sarkar se sambandhit hai aur isme rajyon se humne ye अनुरोध किया है कि उनको कहीं भी इस प्रकार की समस्याएं रहती हैं उनका वो सुझाव दे सकते हैं. और सीधा सीधा चूंकि मंत्रालय का नया गठन किया है, माननीय प्रधानमंत्री मोदी जी के लिए मैं धन्यवाद देना चाहता हूं सदन के माध्यम से. अब उसमें जितनी भी मल्टी स्टेट सोसाइटियों की जो समस्याएँ आती थी उन पर भी हम काम करते हैं और जो भी शिकायतें आती हैं उनका निवारण भी हम करते हैं. పుట్టకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈవో మరియు ఆలయ ధర్మకర్త అప్పన్ అనంతాచార్యుల ఆధ్వర్యంలో గురువారం నమ్మహల్వర్ తిరుమంజన వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెదపుడి మండలం పుట్టకొండ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రామానుజ కూటమి ప్రతినిధుల సారథ్యంలో శ్రీ పంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో తిరుమంజన ఉత్సవాలు విశేషంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త అనంతాచార్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, రామానుజ కూటమి ప్రతినిధులు ఎస్కేఏ కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ేతనుభాష్యం షన్నో మిత్ర శంవరుణ షన్నో భవత్పరియమ షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణు క్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ఓం శాంతి శాంతి శాస్త్ర పురుష హస్త 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 హస్త
पात्रम दीभक्ष्यादि गुणाभवम् इतीन्द्रप्रभणं वन्दये रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भाम् नामधेयं नमच्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीषणं भद्रं भद्रं मृत्युमृत्युनमाम्यहम् అర్జునోత్సవంలో మా అర్జునోత్సవ మహోత్సవంలో భాగంగా ఈ రోజున నమ్మాళ్వారి యొక్క పరమ పదోత్సవం. ఈ పరమ పదోత్సవంలో భాగంగా ఉదయం నమ్మాళ్వారికి మరియు శ్రీ రామాంజుల వారికి స్నపన తిరుమంజనము అత్యంత వైభవముగా భాగవతోత్తముల సమక్షములో లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మండపంలో జరిగినది. ఈరోజు సాయంత్రం లక్ష్మీ నృసింహస్వామి వారికి పల్లకీ ఉత్సవంతో పాటు నమ్మాళ్వారిని మరి యొక్క పల్లకీలో వేయించే చేసి తిరుమాడ ఉత్సవం అత్యంత వైభవముగా జరుపబడింది. ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొని ఈ ఉత్సవాన్ని చాలా బాగా జరిగేటట్లు వారి సహాయ ప్రోత్సాహాలు చేశారు.